హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. సో ఎప్పుడైతే ఫ్రెష్అప్ అయిపోయాను కాబట్టి మనమైతే ఒక డీటాక్స్ డ్రింక్ చేశాక నేను స్కిన్ కేర్ అయితే ఒక స్పెషల్ ఫేస్ మాస్క్ అయితే ఇవాళ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఒక డీటాక్స్ డ్రింక్ అయితే చేద్దాం. బికాస్ మనం ఫేస్ మాస్క్ ఇలాంటివన్నీ పెట్టుకున్నా లైక్ ఇంటర్నల్లీ మనం హెల్దీగా ఉంటేనే కదా స్కిన్ గ్లోయింగ్గా ఉండిద్ది. సో ఫస్ట్ అయితే డీటాక్స్ డ్రింక్ చూద్దాం. సో ఇవాళైతే డీటాక్స్ డ్రింక్, నేను నా ఫేవరెట్ డీటాక్స్ డ్రింక్ చేస్తున్నాను. అదేంటంటే ఏబీసీ జ్యూస్. సో ఏబీసీ జ్యూస్ అంటే నాకు అన్నిట్లో కంటే ఇదే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ జ్యూస్ కలర్ చూస్తేనే చాలా హెల్దీ అని ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ అయితే జ్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైందంటే నేనైతే ఏబీసీ జ్యూసే చేద్దాం అనుకున్నాను, కానీ మా తమ్ముడు అయితే వచ్చి మ్యాంగో జ్యూస్ చేసుకుందాం అక్క అంటున్నాడు. సరే అని మ్యాంగో జ్యూస్ కూడా మేము ఈ సీజన్లో ఇంకా తాగలేదు. సో ఫస్ట్ సరే అని చెప్పి మ్యాంగో జ్యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే మ్యాంగో జ్యూస్ పైన చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఫస్ట్ చూపిస్తాను. నేనైతే మ్యాంగో జ్యూస్లో స్పెషల్గా యాడ్ చేయను, లైక్ షుగర్ అలాంటివి ఏమీ యాడ్ చేయను. జస్ట్ మ్యాంగో పల్ప్ని ఇలా బ్లెండ్ చేస్తాను. నాకైతే తెలియక ఫస్ట్లో చియా సీడ్స్ చాలా సోక్ చేసేదాన్ని, అవేమో ఎక్కువైపోయేవి. లైక్ చాలా లైక్ 2-3 స్పూన్స్ యాడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే జస్ట్ 1/2 స్పూనే వేసాను చియా సీడ్స్. ఇదైతే కన్సిస్టెన్సీ చాలా థిక్గా వచ్చింది. ఇది చూసారా, గ్లాస్లో కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో. చియా సీడ్స్ అవి పైనుంచి పడలేదురా చియా సీడ్స్. మా తమ్ముడు చియా సీడ్స్ చూసుకొని పైనుంచి ఏమన్నా పడిందేమో అనుకుంటున్నాడు. మ్యాంగో అంటే పుల్లగానే ఉంటుంది కదా. బస్ ఆ పుల్లగా అంటే ఏంటంటే దాంట్లో మనకి విటమిన్ సి. అమ్మ ట్యాప్ ఎందుకు ఆన్ చేసావు మాట్లాడుతుంటే? మా మమ్మీ ఎప్పుడు ఇలా ఏం మాట్లాడినా సరే ఫ్యాన్ ఆన్ చేసేసిద్ది, ట్యాప్ ఆన్ చేసిద్ది, అందుకే డిస్టర్బెన్స్. ఫస్ట్ నేను ఒక 1/2 స్పూన్ అయితే కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఫుల్ స్పూన్ నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఈ కాఫీ ఫేస్ మాస్క్ అయితే నేను ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేశాను. ఈ కాఫీ ఫేస్ మాస్క్లో నాకైతే నచ్చింది ఏంటంటే దీని స్మెల్ అయితే చాలా బాగుంది. ఈ కాఫీ ఏంటంటే మన ఫేస్కి స్క్రబ్బర్గా కూడా హెల్ప్ అయ్యింది. అండ్ లాస్ట్ వీడియోలో అయితే చాలామంది అడిగారు మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఏంటని. అదైతే సోల్ ట్రీ నుంచి ఆప్రికాట్ ఫ్లేవర్లో మాయిశ్చరైజర్ అన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 20 మినిట్స్ ఆగి ఫేస్ వాష్ చేస్తాను. అండ్ ఆ తర్వాత అయితే ఫేస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫేస్ వాష్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నా ఫేస్ మీద అసలు ఏ ప్రోడక్ట్ లేదు. అయినా చూస్తున్నారు కదా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందో. నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ రాసినా ఫేస్ అంతా ఇలా మసాజ్ అయితే చేసుకుంటాను, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి కదా. ఈ కాఫీ మాస్క్ వల్ల నాకైతే బ్లాక్ సర్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. మీకు కూడా బ్లాక్ సర్కిల్స్ కానీ ఉంటే కాఫీ ఫేస్ మాస్క్ అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్ప్ అయ్యింది. వీక్లో 2-3 టైమ్స్ అన్నా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మనకైతే మాధవి గారు కామెంట్ చేశారండి, మీ వీడియోస్ చూసి మా పాపకైతే పీసీఓఎస్ ప్రాబ్లం అయితే కంట్రోల్ అయిందండి, మీ వంటలు కూడా మేము చూసి నేర్చుకుంటున్నాం, మీ వంటలు చేస్తున్నాము, నాకు కూడా మెనోపాజ్ అయితే కంట్రోల్లో ఉంది, నాకు కూడా చాలా బాగుందండి, మాకైతే మీ వీడియోస్ వల్ల చాలా హెల్ప్ అయిందండి అని కామెంట్ చేశారు. నేను కూడా అనుకున్నానండి, నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఆ కామెంట్ చూసి. మన వల్ల ఒకళ్ళిద్దరికన్నా హెల్ప్ అయితే చాలు అనుకుంటాను నేను.
మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలనే నేను ఎప్పుడు కోరుకుంటాను. ఇంకా అయితే మీకు మంచి వీడియోస్ అయితే చేస్తాను. తర్వాత అయితే నిన్న మొన్న అనుకుంటండి ప్రవీణ గారు మనకు కామెంట్ చేశారు, అంటే నేను మీరు తీసుకున్నారని నేను కూడా ఇండస్ వ్యాలీ నుంచి అయితే ఒక కోంబో ఆఫర్ కోంబో అనేది నేను తీసుకున్నాను. తీసుకుంటే అది ఐరన్ కడాయి బాగా మాటిమాటికి తుప్పు పడుతుంది, ఎన్నిసార్లు అది వాష్ చేసినా కూడా. నాకు కొంచెం దాని గురించి చెప్పండి అంటే అంటున్నారు. లేదమ్మా, అది బాగుంటేనే 100% బాగుంటేనే నేను తీసుకుని మీకు చెప్తాను, లేదా అసలు చెప్పేదాన్నే కాదు. అది దాని వీడియో అయితే క్లియర్గా నేనైతే నెక్స్ట్ మీకు చూపిస్తాను. నేనైతే వాడుతున్నాను కదమ్మా, అదైతే బాగుంది. ఒకటి రెండు సార్లు చూసారంటే మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఇంకా అంతకుముందు అయితే మేము ఎన్నిసార్లు అడిగినా మీరు ఏది చెప్పరు, రిప్లై ఇవ్వరు బ్రో మనకి అంటే. నాకు మా చిన్న అబ్బాయే గుర్తొచ్చాడు, మా పిల్లల్లాగా అనిపిస్తాయి అన్నమాట. ఒక్కొక్క కొంతమంది కామెంట్లు అయితే లేదు నాన్న, మీకు కూడా రిప్లై ఇస్తాను. చూస్తున్నారు కదా నాకు కూడా చాలా పనులు, చాలా వరకు అయితే నేను రిప్లై ఇచ్చేస్తాను. ఈ మధ్య కొద్దిగా లేట్ అవుతుంది, మీ ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ప్రతి విషయం నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకు తెలిసినంత వరకు అయితే ఏదైనా మీకు హెల్ప్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఈరోజు ఇదిగోండి, ఇలా సింపుల్గా అయితే ఇప్పుడు సమ్మరు ఇంకా ఇదివరకు మీకు ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా అండి చాలా వరకు నేను కూడా నేర్చుకున్నాను. నేను ఏదైతే నేర్చుకుని నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. మీకు చెప్పాను కదా మంతిన గారి ఆశ్రమానికి వెళ్ళి వచ్చినాక చాలా అంటే చాలా నేర్చుకున్నాను. మనమండి మన ఫ్యామిలీస్లో మన సొంత వాళ్ళు మనం కోల్పోయినప్పుడు, ఇప్పుడు చాలా బయట చూస్తున్నాం కదా షుగర్లు థైరాయిడ్లు అలాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, ఓవర్ వెయిట్లు. మేము అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి నేను అవన్నీ నేర్చుకుని అవన్నీ చేసుకోగలుగుతున్నాను. కొంచెం లేట్ అయినా మీ ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. ఇదిగోండి ఈరోజు అయితే ఇంకా మా పాప అయితే హెయిర్ ప్యాక్ చూపిస్తుంది మీకు. ఇదిగో బాగా పండిన రెండు అరటిపళ్ళు, తింటుంది అనుకుంటున్నారా? బాగా పండిన అరటిపళ్ళు తీసుకొని ఇలా మిక్సీలో వేసేసుకుని ఒక రెండు స్పూన్లు పెరుగు వేసింది, దాంతోపాటు కర్పూరం కొంచెం వేస్తే తల మనకి ఎప్పుడైనా తల నొప్పిగా ఉన్నా ఒక్కోసారి తల కాలుతున్నట్టు అలా అనిపించినా ఈ కర్పూరం వేయడం వల్ల తల చాలా కూల్గా చల్లగా ఉంటుందండి. అందుకని చిటికెడు కర్పూరం తీసి ఇలా అందులో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. నాకు కూడా తెలియదండి, నేను అడిగాను, ఇలాంటివన్నీ అయితే నేనేం పెట్టుకోను. కాకపోతే ఇలా మనం ఇంట్లోనే ఏమీ కెమికల్స్ లేకుండా ఇలా చక్కగా ఇంట్లో పెరుగు అరటిపండు బాగా పండిన అరటిపండు ఉన్నప్పుడు పడేయకుండా వీకెండ్స్ టైం ఉంటుంది కదండి సండే అలాంటప్పుడు అయితే చక్కగా ఇలా హెయిర్ ప్యాక్ వేసుకోండి, చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. సరే చాలా రోజులైంది బిర్యానీ చేద్దామని మా పాపను బిర్యానీ ఆర్డర్ చేయమంటే ఆ రేటు చూసి చూసండి అవి ఆర్డర్ చేసింది, అవేమో ముక్క చెక్కలాగా ఉన్నాయి, అస్సలు బాగోలేదు. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇంకా ఈ దావత్ ప్యాకెట్ అయితే తెప్పించాను నేను. ఇదిగోండి మామూలుగా అయితే లూజ్లో తీసుకుంటాను, అవి 100కి ఇప్పుడైతే రేటు పెరిగింది 140 అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు నేనైతే ఈ వేప కాడల్ని ఇలా వేసామంటే మనకి బియ్యం ఎంత పాత అయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. పురుగు అనేది ఇలా చిన్న పెంక పురుగు లేకపోతే ఇలా బియ్యం ఇలా పాడవడం అలా లేకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. వేప కాడల్ని అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంక ఈరోజు అయితే బిర్యానీ చేద్దామని ఒక రెండు చిన్న కప్పుతో అయితే రెండు కప్పులు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టాను. కొన్నిసార్లు అండి మనం బయట తెచ్చుకోవాలి అనుకుంటాం కానీ బయటికి కంటే ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. బయట ఎలా చేస్తారో ఏంటో అనుకుంటాము కానీ బయట బిర్యానీ కంటే మన ఇంట్లో చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి మీకు చూపించాను కదా ఇడ్లీ పాత్ర స్టీమ్ చేసుకున్నది, ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. దాసరి 12 అనే కోడ్ని యూజ్ చేస్తే మీకు కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇవైతే చాలా బాగున్నాయి, 100% బాగున్నాయి, మీరు కూడా తీసుకోండి. ఇదైతే పాత్ర ఒక్కటే కానీ మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, చూసారు కదా నేను అవన్నీ స్టీమ్ చేసేది ఇడ్లీ పాత్ర అవన్నీ పక్కన పెట్టి ఇందులో అయితే బిర్యానీ చేస్తున్నాను. అడుగు పట్టదండి, ఇది చాలా మందంగా ఉంటాయి. ఇది తీసుకున్నారంటే అన్ని విధాల ఉపయోగం. అంతకుముందు ఇందులో ముక్కల పులుసు సాంబార్ అని విడిగా రైస్ అని ఫ్రైడ్ రైస్ అని ఏదన్నా వండుకోవచ్చు. మనకైతే ఇప్పుడు స్టీల్ పాత్రలే బెస్ట్. ఇందులో నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తానండి, ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు
రెండు లవంగాలు, రెండు మిరియాలు, అలా కొద్ది కొద్దిగా నాలుగు జీడిపప్పులు, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీర ఒక గుప్పుడు నిండా నీట్గా కడిగి పక్కన పెట్టింది. ఇవన్నీ తీసుకొని నేను ఇలా మిక్సీ చేస్తాను. ఈ బిర్యానీ ఇలా చేస్తే మా పిల్లలకు చాలా నచ్చుతుంది. ఇదిగోండి చికెన్ కొద్దిగా ఫ్రై అయినాక మనం ఏదైతే మసాలా గ్రైండ్ చేసామో అది ఇలా కలిపేస్తాను నేను. బిర్యానీ ఒక రకమే కదండి, చాలా రకాలుగా మనం ట్రై చేయొచ్చు. అదే జార్లో నేను రెండు స్పూన్లు పెరిగేసి ఇలా ఒక్క రెండు తిప్పులు మిక్సీలో తిప్పామనుకోండి, అది చక్క క్రీమ్లాగా అయిపోతుంది. పెరుగు అలాగే వేసేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. అందులో కొత్తిమీర పేస్ట్ కూడా ఉంది కాబట్టి చక్కగా మిక్స్ అవుతుంది. ఇదిగోండి పక్కనైతే వేడి నీళ్ళు పెట్టాను. వేడి నీళ్ళు పెట్టి ఇందులో అయితే చాలా తక్కువ మసాలాలే వేస్తాను. నానబెట్టుకున్న బియ్యం అయితే ఇలా మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ కూరను అయితే ఇలా దగ్గరగా వచ్చినాక ఒక 80% అన్నం ఉడికినాక ఇందులో వేసేస్తాను. ఎందుకండి ఇలా వండింది, మా పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. మనకు కూడా ఎక్కువ ఘాటుగా మసాలా లేకుండా కొత్తిమీర వేసాం, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. అయితే అదే ఎసరులో కొంచెం నీళ్లు తీసి పక్కన పెట్టాను. అందులో కొద్దిగా ఇది ఇంట్లో గ్రైండ్ చేసిన పసుపు అండి, మన వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి. ఒకసారి నేను పసుపు కొమ్మలు దంచి పసుపు చేశాను. ఫుడ్ కలర్ ఏమీ లేకుండా మనం ఇంట్లో చేసిన పసుపుని ఇలా వేసుకున్నామంటే మనకైతే అది కలర్ వేసినట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి దీని మీద కొద్దిగా వెయిట్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేసామంటే చక్కగా అదంతా కూర అదంతా మసాలా అంతా దానికి పడుతుంది. ఎప్పుడైనా బిర్యానీతో నాకు కూడా ఇలా గోంగూర చాలా ఇష్టం అన్నమాట. అయితే ఈ గోంగూరలో కొన్ని పచ్చిమిరపకాయలు గోంగూర కడిగి ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని ఉడకపెట్టుకుంటే అది మనకు రెండో రోజు ఏదైనా కూరలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం పసుపు వేసేసి ఉడకబెడతాను నేను. ఇందులో ఉల్లిపాయ వేయట్లేదు. ఉల్లిపాయ వేస్తే మనకు రెండో రోజుకి ఏంటంటే కొద్ది కూర మిగిలిన పచ్చెనగపప్పు కానీ కందిపప్పు కానీ వేసి మనం కూరలా చేసేసుకోవచ్చు, లేకపోతే అలాగన్నా వాడుకోవచ్చు. ఇదిగోండి నేనైతే పప్పు గుద్దుతో కొద్దిగా మెదిపేసాను అలా. ఇదైతే బిర్యానీతో టేస్ట్ చాలా బాగుంటుందండి పులుపుల్లగా. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకైతే గోంగూర చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి బిర్యానీ కూడా చాలా పొడిపొడిగా వచ్చింది. అంతకుముందు వండినప్పుడు మా కింద లక్ష్మీ గారికి ఇచ్చాను, విజయ గారు ఎంత బాగుందండి నాకు ఒక్కసారి వీడియో చేసి పెట్టండి అంటే ఈసారి వీడియో చేశాను. ఇదిగోండి కొద్దిగా చికెన్ గ్రేవీ, అందులో కూర తీసి కొద్దిగా గ్రేవీలా చేశాను. ఇదేమో గోంగూర, కొద్దిగా పెరుగు పచ్చడి. బయట తినకుండా ఎప్పుడన్నా మనం ఇంట్లో చేసుకున్నది ఏదన్నా హెల్దీనేనండి. ఒక్కోసారి అయితే ఇంకా విడిగా చేస్తాను, కుక్కర్లో చేస్తాను, కుక్కర్లో అది కూడా బాగుంటుంది. ఇదిగోండి చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఈ మసాలాలు కూడా నేనేం ప్యాకెట్ మసాలాలు బయట ఏం వాడని మీకు చూపించాను కదా, ఇంట్లో చేసుకున్నది అయితే అండి మనం ఎంత తిన్నా కూడా మనకైతే గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టే అనిపించదు అసలు. ఇంకా తర్వాత మా పాప అయితే డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేస్తుంది. ఇదిగోండి ఇందులో అయితే మన దగ్గర అయితే పుదీనా ఉంటుంది, కీరా ఉంటుంది, ఒక కమలా కానీ బత్తాయి కానీ ఏవైనా సరే, ఒక నిమ్మకాయ కానీ ఇలా ముక్కలా కట్ చేసేసి ఒక జార్లో కానీ లేదా ఒక స్టీల్ గిన్నెలో అయినా సరే మనకు ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని అందులో వేసేసామనుకోండి ఆ వాటర్ తాగితే ఎంత బాగుందండి, చాలా బాగుంది. ఇంకా ఇందులో మనమైతే పంచదార అసలు ఏం కలపక్కర్లా, కావాలి అనుకుంటే కొద్దిగా హనీ కలుపుకోండి, లేదు అంటే ఈ పుదీనా ఫ్లేవరే మనకైతే ఏ కూల్ డ్రింక్స్ పనికిరావు, అంత బాగుంది. కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా ఇలాంటి ఇలా అయితే డీటాక్స్ వాటర్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే ఏంటి అంటే ఈ చక్రాల గద్దెలన్నీ తీసుకుంటుంది అనుకుంటున్నారా, నా దగ్గర అయితే బ్రౌన్ రైస్ పిండి ఉందండి, జొన్న పిండి ఉంది, చాలా రోజులు అవుతుంది. సరే ఏదన్నా పిల్లలు తింటారు కదా ఏదన్నా స్నాక్స్లా చేద్దాంలే అనుకుని ఈ కొద్దిగా శనగపిండి కూడా ఉంది. నేనైతే మామూలుగా మినప్పప్పు, ఈ జొన్న పిండి, బ్రౌన్ రైస్ పిండి, తెల్ల మామూలుగా వైట్ రైస్తో పిండి అయితే నేను అసలు వాడనే వాడను. ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి. ఇదిగోండి ఇలా శనగపిండి, బ్రౌన్ రైస్ మరపెట్టించిన పిండి, జొన్న పిండి కూడా వేశాను నేను.
ఇవైతే చక్రాలు టేస్టీగా ఉంటాయి. కారపూస కానీ చక్రాలు కానీ మనకి నచ్చిన షేప్ అయితే మనం వేసుకోవచ్చు. నేనైతే మామూలు నీళ్ళతోనే కలిపాను, ఇందులో నెయ్యి కానీ ఇంకేం వేయలేదు, కొద్దిగా కారం వేసాను. వాము నువ్వులు కావాలంటే మనం చక్రాలకి పెద్దది పెట్టుకోవాలి, కారపూసుకి అయితే దిగదని చెప్పి నేను కారపూస చేద్దామని చెప్పి ఇదిగోండి అందుకే నేను నువ్వులను వాము వేయలేదు. పిండి ఈజీగా కలిపేసుకోవచ్చండి. కలిపేసుకొని అంతా నాకైతే ఒక్క పావు గంట కూడా పట్టలేదు, చెప్పాను కదా మీకు. ఈ ఐరన్ కడాయిలో అయితే నూనె చాలా తక్కువ పడుతుంది. స్టీల్ వాటిల్లో కాకుండా మనం ఇలా పిండి వంటలు ఏమన్నా చేసుకున్నప్పుడైతే ఐరన్ వాటిల్లో చేసుకుంటే అది ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకైతే నాకు చాలా తక్కువ టైంలోనే నేను చేసేసాను. దాసరి 12 అనే కోడ్ని అయితే అసలు మర్చిపోకండి, అది యూజ్ చేసి మీరైతే ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. ఐరన్వి కూడా చాలా బాగున్నాయి, నేను ఈరోజు తీసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో కూరలు కూడా మేము వండి మీకు చూపిస్తాను, దాని సీజనింగ్ వీడియోలు కూడా మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఈ కారపూస అయితే చెప్పాను కదండి పిల్లలకే కాదు, ఇప్పుడు మనకు కూడా ఏదో ఒక షుగర్ ఉన్న వాళ్ళైనా అమ్మ తినకూడదు తినకూడదు అంటారు కదా, ఇదైతే మనం ఇంట్లో చేసుకున్నది. జొన్న పిండి వేసాము, బ్రౌన్ రైస్తో చేసిన పిండి వేసాము. ఆ శనగపిండి పడదు అనుకున్నప్పుడైతే ఈసారి నెక్స్ట్ మీకు చేసి చూపిస్తాను. మినప్పప్పు కూడా మనం ఇలా మినప్పప్పు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మనకైతే చాలా హెల్దీ అన్నమాట. బయట అయితే మనకు ఇవే పిండిలు వేసి మనకు చేసి ఇవ్వరు కదండి, అందుకనే మనకి ఇంట్లో అయితే మనకి ఎలా నచ్చుతుందో అలా హెల్దీగా మనం చేసుకోవచ్చు. నాకైతే కారపూస చాలా బాగా వచ్చినాయి, ఇంకా అవి చేయంగానే మా చిన్నోడికి ఇచ్చాను టేస్ట్ చూడమని, చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈసారి తెల్లబియ్యం పిండి అనేది కంప్లీట్గా మానేయండి. ఇలా హెల్దీ రెసిపీస్ అయితే ఇంకా మీకు చాలా చూపిస్తాను నేను మీకు, ఇదిగోండి. ఇలా ఇంకా చల్లారిపోయినాకైతే ఒక క్యాన్లో పెద్ద క్యాన్లో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, ఎలాగ మనం ఇలా పట్టుకోగానే కారపూసలాగా అయిపోద్ది కాబట్టి ఈవినింగ్ పూట అయితే మనం కూడా తినొచ్చు. ఇందులో నెయ్యి కానీ నేనేం వాడలేదు, అయినా సరే గుల్లగా ఉన్నాయి, చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి. వాళ్ళైతే ఇంకా టెంపరేచర్ చాలా ఇంక్రీజ్ అయిద్దంట. సో ఫస్ట్ అయితే నేను కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ గ్రాసరీ షాపింగ్కి అయితే వెళ్తున్నాను. మమ్మీ అయితే మ్యాంగోస్ తీసుకురమ్మని చెప్పింది. సో వెళ్ళి అసలు ఏ వెరైటీ మ్యాంగోస్ ఉన్నాయో ఏంటో చూద్దాం. మా తమ్ముడిని రమ్మన్నాను, వాడేమో ఇంకా రెడీ అవుతున్నాడు, రారా. వెళ్ళే ముందు ఫస్ట్ అయితే నా కొత్త గ్రాసరీ బ్యాగ్ అయితే చూపిస్తాను, ఇది జూట్ అన్నమాట. సో చూడండి ఎలా ఉందో, దీనికి రెయిన్బో కలర్స్ వచ్చాయి. నాకైతే బోరింగ్గా ఉండే జూట్ బ్యాగ్స్ వాటిలో అసలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకురాని చెప్పాను మమ్మీకి, అందుకే మమ్మీ తీసుకొచ్చారు. ఇదైతే నాకు చాలా నచ్చింది. సో ఇప్పుడైతే మనం దీంట్లో గ్రాసరీ షాపింగ్ చేసొద్దాం, ఇప్పుడైతే ఇంక లేట్ చేయకుండా వెళ్దాం. ఫైనల్గా అయితే వచ్చేసాను, ఇప్పుడైతే ఏమేం తెచ్చానో చూద్దాం. ఇదివరకు అయితే మా పిల్లలు కూడానండి బిగ్ బాస్కెట్లో ఏదైనా ఆర్డర్ చేసినా బయటకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న చిప్స్ అని బిస్కెట్లని కేకులని ఇవి కూడా ఆర్డర్ చేసేవాళ్ళు, తినేవాళ్ళు. ఇంకా తర్వాత ఈ మార్నింగ్ జ్యూస్ అని ఫ్రూట్స్ అని ఇలా అలవాటైనాక వాళ్ళకు కూడా చాలా లైట్గా అనిపిస్తుందండి, చాలా తేలిగ్గా ఉంది, చాలా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడైతే ఆర్డర్ చేసుకోమన్నా చేసుకోరు అనమాట. మీరు మన వీడియోలో చూసారు కదా ఇవి, ఈరోజైతే నేను కారపూస, నిన్నైతే డ్రై ఫ్రూట్ లడ్డు, ఇలాంటివి ఏదైనా కావాలంటే ఇంకా ఇంట్లోనే చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఈ జామకాయలు కానీ కీరాలు కానీ ఈ క్యారెట్లు కానీ ఏదో ఒకటి ఇలా ఉంటాయి కాబట్టి ఇవి తినేస్తే వాళ్ళకైతే చాలా బాగుందన్నమాట. అందుకనే మనం కొన్ని వాళ్ళకి అప్పచెప్పిస్తే ఏది మంచిదా ఏది వాళ్ళకి చెడ్డదా అనేది వాళ్ళకి అర్థం అవుతుందండి. మాకైతే ఇంకా 2-3 రోజులకు సరిపడా ఫ్రూట్స్ కూరగాయలు అన్నీ తీసుకొచ్చారు, ఇవైతే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇదిగోండి చిలకడ దుంపలు ఉన్నాయి, ఏదైనా తినాలి అనిపించినప్పుడు అవి కాల్చుకోవచ్చు లేకపోతే మనం ఇలా బాయిల్ చేసుకొని తినొచ్చు.
కొబ్బరి నీళ్లు తీసుకున్నప్పుడైతే ఇలా లేత కొబ్బరి కూడా ఇస్తారు, అది కూడా మనం ఇలా కొబ్బరి నీళ్ళు ఇలా వేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ మామిడి పళ్ళు ఇవన్నీ అయితే ఇంకా కడిగి పక్కన పెట్టాలి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.